अंदर की नमस्कार मन रोज भाषा माटडुकुंटुन्नाम कदा इवाळ ऐदो रोज ई भाषा निन्ननी चेप्पानंडि ओक प्रत्येकत उंदि ई भाषा तोटि अम्मवारु ई नोवु चेसे विधानं चेप्पडं अयिपोतुंदि ई नो ई भाषा तोटि आमे नोवु विधानं अयिपोतुंदि रेपटि नुंचि भाषालो आमे चलिकत्तलु रेपटि निद्र लेपटं ఈ భాషను మనం చూద్దాం. ఈ భాషలో ఏమంటుంది అమ్మవారు అనేక ఆశ్చర్యాలు అతిశయాలు చేసే భగవంతుడే ఆ కృష్ణుడు. ఆ కృష్ణుడు ఆ మధురలో జన్మించాడు. వేగంగా ప్రవహించే ఆ యమునాదరి తీరంలో ఆ గోపికలతో ఆడి పాడి ఆనందించిన ఆ కృష్ణుడు ఆ యాదవ కులంలో వాళ్ళ కులానికే ఒక కులదీపమైన ఆ కృష్ణుడు ఎంతో భాగ్యం చేస్తేనే కానీ ఇటువంటి కొడుకును కననని దేవకి ఎప్పుడూ గర్విస్తూ ఆశ్చర్యపోతూ మురిసిపోతూ ఉంటుందిట. ఆ తల్లి గర్భానికి అంత ఒక గొప్పను ఒక ఇది మర్యాదను తీసుకొచ్చినటువంటి ఆ కృష్ణుడు ఈ ఆయన గోల తట్టుకోలేక యశోద ఏం చేస్తుంది, ఒక రోటికి కట్టేసి తాడుతోటి కట్టేసి ఒక చెట్టు కట్టేస్తుంది. ఆ చెట్టును ఆ రోలు లాక్కుంటూ పోయి ఆ చెట్టు పడేస్తాడు కదా ఒక రో. ఆయన ఏం చేస్తుందంటే ఈ పిల్లవాడి గోల పడలేక ఒక తాడు పెట్టి ఒక రోటికి కట్టేస్తుంది. ఆయన ఏం చేస్తాడు, ఆ రోలుని మెల్లగా తోసుకుంటూ పోయి చెట్టును కొట్టేస్తాడు. చెట్టును కొట్టేసి అక్కడ ఒక ఉన్న వాళ్ళకు శాప విమోచన చేస్తాడు. ఆ దామోదర కథను ఇక్కడ కొంచెం చెప్తుంది. ఆమె నడుముకు తాడు కట్టుకొని దామోదరన్ అనే పేరే వచ్చింది దానివల్ల ఆయనకి. ఆయనని మనం పొద్దున్నే లేచి ఇన్ని పూలు ఆయన పాదం మీద వేసి ఆయన నోరార పాడి మనసు నిండా ఆయన నింపుకొని ఎప్పుడు ఆయన తలుచుకుంటూ ఉన్నామంటే ఆయన ఏం చేస్తాడు, మనం ఇంతకు ముందు చేసిన పాపాలు ఇప్పుడు చేస్తున్న పాపాలు ఎవరైనా చెయ్యబోయే పాపాలని కూడా ఎట్లా అగ్నిలో దూదిని పడేస్తే అది భస్మం అయిపోయి బూడిదైపోతుంది ఆ విధంగా మన పాపాలను అన్నిటినీ భస్మం చేస్తాడు. ఆయన నామాన్ని పాడుదాం చెల్లారా మన రేప అని ఆ చెల్లులకి ఈ నోవు ఏమెట్ట తీయాలో చెప్పి ఎట్లా ఆయన నామాన్ని పాడాలో కూడా ఈ భాషలో చెప్పింది అమ్మవారు. ఈ భాషలను ఒక్కసారి చూద్దాం. మాయనై మన్న వడమధురై మైందనై తూయ పెరునీర్ యమునై తురైవనై ఆయర్కులత్తిల్ తోన్రుం అణివిளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயுமாய் வந்து தூமலர் தூவி வாயினார் பாடி மனதினார் சிந்திக்க பொய் பிழையும் புகுத்துவான் நின்றனவும் தீயனில் தூசாகும் செப்பேலோரெம்பாவாய். శుభ్రంగా స్నానాలు చేసి ఆయన నామాన్ని పడతానండి అని పిలుస్తుంది. ఇక రేపటి నుంచినండి చెడికత్తనందరినీ పొద్దున్న నిద్ర లేపడం ఇవి 15 భాషరాలు వరకు ఇవి ఉంటాయి. 10 భాషరాలు ఇప్పుడు 5 అయిపోయినాయి కదా. ఈ 10 భాషరాలు ఆ చెడికత్తని లేకపోవడం రేపు భాషను చూస్తాం. ఈ భాషలో మీకు నచ్చుంటే లైక్ కొట్టండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.